నా పాపాలు క్షమించల్లా, ఇంకెప్పుడు కూడా పాపాల జోలికి వెళ్ళను, నా తోబ అంగీకరించల్లా అన్నాడు. వెంటనే వర్షం మొదలైపోతుంది, వెంటనే వర్షం మొదలైపోతుంది. ముసలిసలం గారు ఆశ్చర్యపోతారు, ఏంటి వర్షం కురిసింది, ఆ పాపాత్ముడిని లేచి వెళ్ళలేదు కదా. ఆ నామస్మరణంలో ఆ కలిమాల్లో ఒక కలిమ ఇలా ఉంది, లా హౌలా వలా కువ్వత ఇల్లా బిల్లాహిల్ అలియుల్ అదీం. దీని యొక్క మఫహూం ఏమిటి, పుణ్యకార్యాలు చేసే యొక్క శక్తి అల్లాహ్ యొక్క ఆధీనంలో ఉంది, పాపకార్యాల నుండి రక్షించబడే శక్తి కూడా అల్లాహ్ యొక్క ఆధీనంలో ఉంది. అంటే మనం పుణ్యకార్యాలు చేయాలి అన్నా దానికి మనకి అల్లాహ్ యొక్క సహాయం అవసరం, మనం పాపకార్యం నుండి రక్షించబడాలన్నా కూడా అల్లాహ్ యొక్క సహాయం అవసరం. అల్లాహ్ యొక్క సహాయం ఎలా వస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, ఇన్నమల్ అమాలు బిన్నియాత్. అంటే దాని యొక్క మఫహూం, మన యొక్క పూర్తి ఆచరణ యొక్క ప్రతిఫలం మన సంకల్పాల మీద ఆధారపడి ఉంటుంది అన్న. మన యొక్క ఆచరణ యొక్క ప్రతిఫలం మన సంకల్పాల మీద ఆధారపడి ఉంటుంది అన్న. అంటే మనం ఏ విధంగా అయితే సంకల్పం చేస్తామో అల్లాహ్ సుబ్హాను తాలా ఆ విధంగా ఫైసలా చేయడం అనేది జరుగుతుంది. చూడండి, అల్హమ్దుల్లా అల్లాహ్ మనకి ఇషా నమాజ్ జమాత్తో పాటు ఆచరించే భాగ్యం ప్రసాదించాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇషా నమాజ్ గురించి చెప్పడం జరిగింది. ఏమనంటే, ఎవరైతే రెండు చీకట్ల నమాజులు చదువుతారో, అని ఎవరైతే చీకటి వేళల్లో నమాజ్ చదువుతారో రేపు ప్రళయ దినాన్న వాళ్ళు సంపూర్ణమైన వెలుగులో ఉంటారు అన్న. ఎవరైతే చీకటి వేళలో నమాజ్ చదువుతారో వాళ్ళు రేపు ప్రళయ దినాన్న సంపూర్ణమైన జ్యోతి, సంపూర్ణమైన వెలుగుతో ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు. ఉలమాలు చెప్పడం జరుగుతుంది, చీకటిలో నమాజ్ ఏంటయ్యా అనంటే ఫజర్ నమాజ్, మగ్రిబ్ నమాజ్, ఇషా నమాజ్. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు ఇషా నమాజ్ యొక్క ఫజీలతలో ఒక ఫజీలత ఏంటి, ఎవరైతే ఇషా నమాజ్ని జమాత్తో పాటు ఆచరిస్తారో వాళ్ళకి అర్ధరాత్రి వరకు ఆరాధనలో గడిపినంత పుణ్యము, మరి ఎవరైతే ఫజర్ నమాజ్ కూడా జమాత్తో పాటు ఆచరిస్తారో వాళ్ళకి పూర్తి రాత్రంతా కూడా అల్లాహ్ యొక్క ఆరాధనలో గడిపిన విధంగా లెక్కించడం జరుగుతుంది అని. చేసిన ఈ రెండు నమాజులే కానీ రాత్రంతా కూడా అల్లాహ్ యొక్క ఆరాధనలో ఉన్నంత పుణ్యం. ఏం చేయాలి అనంటే కొంచెం మనం కుర్బానీ చేయాలి. ఎప్పుడు చేయగలమనంటే అల్లాహ్ యొక్క గొప్పతనం మనకు అర్థమవుతే. ఇప్పుడు మనందరికీ కూడా దేని గొప్పతనం అర్థమైంది, అధికారం యొక్క గొప్పతనం అర్థమైంది, డబ్బు యొక్క గొప్పతనం అర్థమైంది, ప్రయాణం యొక్క గొప్పతనం అర్థమైంది, వాహనం యొక్క గొప్పతనం, పరీక్షల యొక్క గొప్పతనం, అన్నిటి యొక్క గొప్పతనం మనకు అంతోకంతో అర్థమైంది. కానీ అల్లాహ్ యొక్క గొప్పతనం ఇంకా మనకి అర్థమవ్వాలి, అల్లాహ్ యొక్క గొప్పతనం ఇంకా అర్థమవ్వాలి. ఎందుకండి అలాగా అనంటే, ప్రయాణం గొప్పతనం అర్థమైంది, ప్రయాణం ఎంత అవసరమో. ఏం చేస్తామండి, ఇప్పుడు ఉదాహరణకి 9:30 మన యొక్క ఫ్లైటో లేకపోతే ట్రైనో లేకపోతే బస్సో అనుకుందాం, ఏం చేస్తాం, టైంకి వెళ్ళి ఎక్కేద్దాంలే అనుకుంటామా, ఏం చేస్తాం, ముందుగానే అరగంట ముందు ఉందాం, ఏమైంది లేట్ అయిపోయింది అనుకో, ట్రైన్ మిస్ అయిపోతాం కదా, బస్సు మిస్ అయిపోతాం కదా, ఫ్లైట్ మిస్ అయిపోతాం కదా అంట. అంటే దాని విలువ అర్థమైంది, అది మిస్ అయిపోతే ఏమవుతుంది, ప్రయాణం లేట్ అయిపోతుంది, మొత్తం ఇదంతా గందరగోళం అయిపోతుంది. అలాగే డబ్బు, ఉదాహరణకి ఎవరో హైదరాబాద్ నుంచి మీకు డబ్బులు ఇవ్వాలా, ఫోన్పేలు గూగుల్ పేలు అవ్వట్లేదు, నీకు ఫలానా బస్సుకి ఇచ్చి పంపేస్తాను, అతడు నాకు తెలిసిన వ్యక్తే, నువ్వు ఫోన్ చేయి, మీ ఉండి రాగానే ఆ అబ్బాయి ఫోన్ చేస్తాడు నీకు, నువ్వు వెళ్ళి ఆ డబ్బులు తీసేసుకో, ఆ 50,000 నువ్వు తీసేసుకో, నువ్వు వెళ్ళిపో అనన్న. పడుకుంటారా నైట్ అంతా, ఆడెక్కడొచ్చేసి వెళ్ళిపోతాడో, ఆ డబ్బులు తీసుకుని ఈడు వెళ్ళిపోతే ఆడనకాల నేను వెళ్ళాలని, ఆడు ఇప్పుడు టైం అవుద్దని ఓ 4 అలారాలు పెట్టుకోవడం, అవసరమైతే పడుకోకుండా కూర్చోవడం, ఏదో ఒకటి చేసి ఆ డబ్బులు తీసుకునేంత వరకు నిద్రపడదు. ఎందుకు, అర్థమైంది అది మిస్ అయిపోతే ఏమవుతుందో. అలాగే డాక్టర్ దగ్గరికి కానీ ఏదైనా, మిగతా ఏదైనా కానీ, వ్యాపారం కానీ, లైన్ కానీ, ఏదైనా అవ్వండి, ఎందుకు దాని యొక్క అది మిస్ అయిపోతుంటే ఏమవుతుందో మనకు అర్థమవుతుంది. కానీ నమాజ్ మిస్ అయిపోతే ఏమవుతుంది, రోజా మన యొక్క పుణ్యకార్యాలు మిస్ అయిపోతే ఏమవుతుందని ఇంకా మనకు అర్థమవ్వాలి, దాని విలువ మనకు అర్థమవ్వాలి. అల్లా సంతోషిస్తాడు పుణ్యకార్యాలతోనే మనకు అర్థమవ్వాలి. పాపకార్యాలు మనతో జరుగుతాయి,
కుల్లు బని ఆదమ కత్తావున్. ఏంటి ఆదాం సంతానం ఏదో ఆదాం సంతానంతో ఏదో ఒక గలతీ జరుగుతూనే ఉంటుంది, అల్లా రక్షించుకున్న వాళ్ళతో తప్ప. మనతో కూడా జరుగుతూ ఉంటాయి పాపాలు. ఒక్కోసారి కళ్ళని కంట్రోల్లో పెట్టుకోలేం, లేకపోతే ఒకసారి నమాజులు మనకి సరిగ్గా అవ్వవు, ఒకసారి అది జరుగుతూ ఉంటాయి. కానీ ఏం చేయాలా, వెంటనే అల్లాహతో తోబా వేడుకోవాలి. అల్లా సుబ్హాను తాలా మనల్ని క్షమించి సంతోషపడేవారు, అల్లాహ్ తాలా మనల్ని క్షమించి సంతోషపడేవారు. హజరత్ ముసా అలైహిస్సలాతు వస్సలాం గారి యొక్క జమానాలో అల్లా యొక్క ఆగ్రహానికి ఏమవుతుందంటే వర్షాలు కురవు, వర్షాలు కురవవు. అందరూ మషరు చేసుకుని ఏం చేస్తారంటే వర్షం కావడం కోసం దువా చేసుకుందాం పలానా చోటుకు వెళ్ళాను అంటారు. సరే ముసా అలైహిస్సలాం గారు అందరినీ తీసుకుని వెళ్ళి వెళ్తారు, వెళ్ళా వర్షం 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 దువా చేస్తారు. అల్లా సుబ్హాను తాలా హజరత్ ముసా అలైహిస్సలాతు వస్సలాంతో చెప్పడం జరుగుతుంది, ముసా మీ యొక్క గుంపులు అంటే మీరు వచ్చిన జనాభాలో ఒక పాపాత్ముడు ఉన్నాడయ్యా, ఆ పాపాత్ముడు కనుక ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నేను వర్షం కురిపిస్తాను అంట. ఆ పాపాత్ముడు ఈ గుంపులోంచి వెళ్ళిపోతే నేను వర్షం కురిపిస్తాను అంట. అల్లా సుబ్హాను తాలా ఈ మాట చెప్పగానే హజరత్ ముసా అలైహిస్సలాతు వస్సలాం తిరిగి ప్రజల వైపు చెప్తారు, ఓ ప్రజలారా మనలో ఎవరో ఒక పాపాత్ముడు ఉన్నాడంట, ఆ పాపాత్ముడు వెళ్ళిపోతే కానీ అల్లా సుబ్హాను తాలా వర్షం కురిపించడంట. వెంటనే ఎవరైతే ఆ పాపాత్ముడు ఉన్నాడో అతడు మనసులో బాధపడిపోతూ ఉంటాడు, అల్లా ఆ పాపాత్ముడిని నేనే కదా, నేను చెయ్యని పాపం లేదు, నేను చెయ్యని తప్పు లేదు, నేను చెయ్యని అది లేదు ఇది లేదు, ఆ పాపాత్ముడిని ఖచ్చితంగా నేనే అయ్యి ఉంటాను అని తనలో తానే కుమిలిపోతున్నాడు. పక్కన ఇంతమందిలోంచి నేను వెళ్తే ఏమైపోతాను, నా గౌరవం ఏమైపోతుంది, ఫలానా 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 అని బాధపడిపోతున్నాడు. మనసులోనే తోబా చేసుకున్నాడు, మనసులో అలా నిలబడే ఉన్నాడు, చేతులు కూడా పైకెత్తల ఎల్లా నా పాపాలు క్షమించల్లా, ఇంకెప్పుడు కూడా పాపాల జోలికి వెళ్ళను, నా తోబ అంగీకరించల్లా అన్నాడంత. వెంటనే వర్షం మొదలైపోతుంది. ముసలిసలంగా ఆశ్చర్యపోతారు, ఏంటి వర్షం కురిసింది, ఆ పాపాత్ముడు లేచి వెళ్ళలేదు కదా. అల్లా తడుతారు, అల్లా నువ్వు చెప్పావు నేను చేద్దామనే లోపే నువ్వు వర్షం కురిపించేసావు, ఆ పాపాత్ముడు ఎవరు నాకు ఒకసారి చూపించల్లా అని. ఆ పాపాత్ముడు ఎందుకు వర్షం కురిపించావంటే అప్పుడు అల్లా సుబ్హాను తాలా అంటం జరుగుతుంది, ఆ పాపాత్ముడికి నాకు సంధి కుదిరిపోయింది, నాతో క్షమాపణ వేడుకున్నాడు, అందుకే నేను వర్షం కురిపించేశాను. ఇప్పుడు ముసా అలైహిస్సలాం అల్లాతో అడగడం జరుగుతుంది, అల్లా ఆ పాపాత్ముడిని నాకు చూపించల్లా. ఏ ముసా అతడు పాపాత్ముడుగా ఉన్నప్పుడే నేను నీకు ఫలానా వాడు పాపాత్ముడు అని చెప్పలేదు కదా, ఇప్పుడు అతడు పుణ్యాత్ముడైపోయాడు, పాపాలన్నీ మానేస్తానని నాకు మాటిచ్చి పాపాల నుంచి దూరంగా ఉంటాను అని నాకు మాటిచ్చి తోబా చేసుకున్నాడు, ఇప్పుడు పుణ్యాత్ముడైపోయాడు, అతన్ని నీకు ఎలా చూపిస్తాను ముసా, నేను చూపించును అంట. అల్లాహ్ ప్రేమించేవాడు మనల్ని, అల్లాహ్ మన పాపక్షమాపణ అంగీకరించేవాడు, అలాగే అల్లాహ్ సుబ్హాను తాలా శిక్షించేవాడు కూడా. మోహ ఇస్తాడు, అవకాశం ఇస్తాడు, చెలరేగిపోయామా, అల్లా అంటున్నాడు ఒక చోట అల్లాహ్ యొక్క పట్టు చాలా గట్టిగా ఉంటుంది, అల్లాహ్ యొక్క పట్టు చాలా గట్టిగా ఉంటుంది, పక్కళ్ళియాతో చూడతానే తల్ల ఢిల్లిపోతా ఉన్నాడు, ఏదో ఒక సమస్యలో అలా పడేస్తాడు ఇంక అందులోనే ఇంకా అల్లా రక్షించకపోతే. దానికోసం ఏం చేయాలా, అల్లాహ్ మీద నమ్మకం ఉంచుకోవాలి ఖచ్చితంగా. హజరత్ ఎవరు హజరత్ లుక్మా అలైహిస్సలాతు వస్సలాం తమ కుమారుడు అంటారు, ఏమని, అల్లాహ్ మీద నమ్మకం ఉంచండి, అల్లాహ్ మీద భయాన్ని కూడా ఉంచండి. కుమారుడు అంటాడు ఎలాగా భయము నమ్మకం ఎలాగా, అల్లా క్షమించడన్న నమ్మకం ఓకే, అల్లా శిక్షిస్తాడన్న భయం, ఏదో ఒకటి ఉంటుంది కదా, రెండు ఎలా ఉంటాయి, ముస్లిం అలాగే ఉండాలి, ఒక విశ్వాసి అలాగే ఉండాలి అంటారు. మనమేం చేస్తున్నాం, అల్లాహ్ మీద అధికంగా నమ్మకం పెట్టేసుకుని అల్లా నుంచి దూరం, నమాజుల నుంచి దూరం, ఉపవాసాల నుంచి దూరం, ఆచరణ నుంచి దూరం, సున్నతుల నుంచి దూరం, లేదా అల్లా యొక్క అధికంగా భయం పెట్టేసుకుని ఇంకా నేను ఎలాగే ఇన్ని పాపాలు చేసేసాను, ఎలాగా నేను పాపాత్ముడినిలే, నేను ఎలాగా నరకంలో కాలిపోవాల్సిందేలే, నేను ఇంకా పాపాల్లోనే ఉండిపోతానులే, కాదు కాదు, అల్లా క్షమిస్తాడన్న నమ్మకం ఉండాలి, అల్లా శిక్షిస్తాడు అన్న భయం కూడా ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండూ మనలో ఉంటాయో మనం అప్పుడు మన పరలోకం యొక్క తయారీ చేసుకోగలం. మరి భాయ్యో ఈ యొక్క జీవితం ఏదైతే ఉందో ఇదేంటి, ఒక నీటి బుడగ జీవితం, ఒక నీటి బుడగ జీవితం. దీనికోసం మనం ఎన్ని చేస్తున్నాం,
ఎన్నో మాటలు పడుతున్నావు, ఎన్నో తిట్లు తింటున్నావు, ఎంతో శ్రమ పడిపోతున్నావు, చెమటలో దొల్లేస్తున్నావు, వర్షంలో తిరిగేస్తున్నావు, ఎండలో తిరిగేస్తున్నావు, ఎన్నో చేసేస్తున్నావు. నీటి బుడగలాంటి జీవితం. కానీ ఒక జీవితం మన ముందు రానుంది. మనం చనిపోయిన తర్వాత మన ముందుకి ఒక జీవితం రానుంది. ఆ జీవితం ఏంటి? పరలోక జీవితం. ఎలాంటి జీవితం అంట? ఆ యొక్క జీవితంలో నా చావు లేదు, నా యొక్క ముసలితనం లేదు, రోగాలు లేవు, ఏమీ లేవు. అలాంటి ఒక శాశ్వతమైన జీవితం. ఎంత పెద్ద జీవితం! హజరత్ ఒక గురువుగారు చెప్పడం జరిగింది. ఉదాహరణ ఇచ్చి వేరే ఒక ప్రపంచం నుండి ఈ ప్రపంచానికి ఒక పిట్ట రావి గింజ తెలుసుగా, రాయి గింజ ఏదో అంటారు దాన్ని, ఆవగింజ. ఆ ఆవగింజని వేరే ప్రపంచం నుంచి ఇక్కడికి తీసుకొస్తుంది. వేరే ప్రపంచం నుంచి ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చి భూమి మీద ఒక గింజ పడేస్తుంది. మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ ఎప్పుడుకో వచ్చి మళ్ళీ ఒక గింజ వేస్తుంది. ఆయన పేరు గుర్తురాట్లా, గురువుగారి పేరు. చెప్పడం జరిగింది, ఆ పెట్ట ఒకనొక రోజు ఆ ఆవగింజలతో మొత్తం ప్రపంచం ఇంకా జీవితం మిగిలి ఉంటుంది. అదే పరలోక జీవితం అని. అంటే అంత సమయం కన్నా ఎక్కువ జీవితం అల్లా సుబ్హాను తాలా పరలోకంలో పెట్టడం జరిగింది మనకు. అంటే చావు లేని జీవితం. అలాంటి జీవితాన్ని తయారు చేసుకోవడానికి మనం అంత ఏం చేయాలా? మన యొక్క సంబంధాన్ని మస్జిద్తో పెట్టాలి. మస్జిద్ యొక్క వాతావరణంలో మనం ఉండాలి. మన ఇబాదత్తో పాటు దావత్ కూడా మనం చేయాలి. ఆ రోజుకి ఎంతో కొంతమందికి దావత్ ఇవ్వడము, మరియు అలాగే ఎవరైతే మసీదు నుంచి దూరంగా ఉన్నారో వాళ్ళకి మసీదు వైపుకు పిలవడము, ఇక్కడ తాలిముల్లో కూర్చోవడం, ఏంటి గెస్టులు చేయడం, అల్లా యొక్క మార్గంలోకి అవకాశం ఉన్నప్పుడల్లా మనం బయలుదేరడం లాంటివి చేస్తూ ఉంటే మన ఆచరణలో మనం నిలకడగా ఉంటాం. లేదా ఇదంతా ఎవరికోసం చేసుకోవాలి? బాగా గుర్తుపెట్టుకోండి, పర్వాయిలు వాళ్ళందరూ మారిపోయి పుణ్యాత్ములు అయిపోతారని కాదు, నేను పుణ్యాత్ముడిగా ఉండాలని చేయాలంతే. ఎప్పుడైతే మనం పక్క వాళ్ళని ఇలా చూస్తామో, ఖచ్చితంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, మీరు ఎప్పుడైతే ఇతరుల యొక్క తప్పులని మీరు చూస్తూ ఉంటారో ఆ తప్పు మీలో వచ్చేంత వరకు కూడా అల్లాహ్ మీకు చావునివ్వడు అని. అది సుఖమవు. ఇతరుల తప్పులు మనం చూడకూడదు, మన పని మనం చేసుకుని వెళ్ళిపోనంది. ఆ యొక్క భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ కూడా ప్రసాదించుగాక.